వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడీ. నేను మీ రితేష్. ఎప్పట్లాగానే ఈ రోజు కూడా ఒక స్పెషల్ రెసిపీతో నేను మీ ముందున్నాను. ఈరోజు నేను మీకు చూపెట్టబోయే రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన అన్నంతో కేవలం ఒకటే స్పూన్ ఆయిల్ యూస్ చేసి జస్ట్ 4 to 5 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో యూస్ చేసుకొని వేడివేడిగా మిగిలిపోయిన అన్నంతో ది బెస్ట్ రెసిపీ చూపెట్టబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ టైం పట్టదు, సింపుల్గా కూడా అయిపోతుంది. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో ఒక స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని ఒక స్పూను జీలకర్రను ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక దెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించి ఇప్పుడు 2 మీడియం సైజ్ పచ్చిమిరపకాయలని పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు అల్లిమెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని 2 కప్పుల మిగిలిపోయిన అన్నాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో అట్లానే స్టవ్ పైన పెట్టి సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా సూపర్బ్గా ఉండే మిగిలిపోయిన అన్నంతో ది బెస్ట్ రెసిపీ ఇది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఇవాళ వీడియో లెఫ్ట్ ఓవర్ రైస్ రెసిపీ గురించి. వీడియోను కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో.